వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా. మరియు ఇతర ప్రజాప్రతినిధులు దయచేసి పేరు పేరున వారందరికీ స్వాగతం. శ్రీ ఆశీమో గారు, త్రిపల్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పు ఇప్పుడు మంత్రి గారు చదవేసుకొని చాలా దీనికి కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అంటే మా లక్ష్యపూర్వ ప్రత్యేకత ఏంటంటే పాటల కట్టినంగా అందరు కలిసి పనిచేస్తారు, సహకరిస్తారు. ఇక్కడ దాదాపు అన్ని వర్గాల వాళ్ళు అందరూ కావాల్సిన ఈ విషయం కలెక్టర్ గారు కదా తెలుసు. ఇక నేను బాగా చెప్పలేదు. కొన్ని సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఒక మా గ్రామానికి మంత్రికి వినియోగించిన ఏమంటే మా గ్రామానికి మూడు చెట్లకు ఒక తూమ్ పెట్టించినట్లయితే మేము ఎప్పుడు రూపాయలు ఉంటామని తెలియదు. మన ఊరి పెద్దలకి, మన కోసం వచ్చిన మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి, మరియు కొప్పలేశ్వర్ గారికి, మరియు పార్టీ నాయకులకు, పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఈ పాఠశాల వచ్చిందంటే మనకు ఎంతో సంతోషకరమైన విషయం. అందరి సహకారం వలన మనకు మన ఊళ్ళో పిల్లలు చదువుకునే అవకాశం వచ్చిందని చాలా
చాలా సంతోషంగా ఉంది. వివిధ గ్రామాలకు చేసిన సర్పంచులకు, ఎంపీడీసీలు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ కన్నా మంచిగా గవర్నమెంట్ బీసీ హాస్టల్ జరగడం ఈ ఊరికి రావడం చాలా ఆనందకర విషయం. దీని గురించి మన మంత్రి గారు కానీ మిగతా విషయ పెద్దలని ఇక్కడ చెప్తారు కాబట్టి టైం లేదు కాబట్టి ఈ విషయం మా మండలాన్ని ఇంకా చాలా ముందు తీసుకొస్తారని, పెద్దలందరినీ దయతో ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రారంభ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో హాజరైన పెద్దలు మంత్రివర్లకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మంత్రివర్యులుగా వచ్చిన తర్వాత అధికారికంగా ఈ ఒక సభా కార్యక్రమం వారితోటి మొట్టమొదటి ఎలక్షన్ సైన్ తర్వాత కూడిన తర్వాత పాల్పంచుకోవడం, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎల్ల వేళలో కూడా గతంలో మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఏ రకంగా వారి సహకారం ఉండదో ఉండబోతుందో, అట్లనే మన పెద్దన్నలాగా గౌరవనీయులు ఈశ్వరన్న గారి సహకారం ఎల్ల వేళలో ఉంటుందని ఆశిస్తూ, మరి ఇంతకుముందే జాన్ గారు చెప్పింది ఇక్కడ లక్ష్మీపూర్ గ్రామంలో కొన్ని సమస్యలు లేని ముఖ్యంగా చెరువు నింపే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో కృతజ్ఞతలున్నారు. ఇప్పటికే అక్కడ గుంతలపల్లి దగ్గర తూము నుండి వాటర్ వస్తాయి సార్, అది దాదాపు కొంత క్లీన్ చేయించినాం. ఆ తూముకి కొద్దిగా పెద్దలు చేస్తే మిషన్ కాకతీయలో కూడా 40 లక్షలతో చెరువు పెద్దలు చేసినాం. ఆ చెరువు నిండితే ఇక్కడ మంచి పంటలు ఇంకెక్కువ పండుతాయి. ముందుగానే లక్ష్మీపూర్ అంటే ఒక ఆదర్శ గ్రామం, రైతులందరూ కూడా మంచి పంటలు పండిస్తూ ఉంటారు. ఇక్కడికి వ్యవసాయ శాఖ మంత్రి వర్గాలతో ఒప్పించి అలాంటి ప్రియతమ నాయకులు కవిత గారు కూడా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ తర్వాత టెండర్లనే ఎలక్షన్ రావడం, మరి అది కూడా త్వరగా మళ్ళీ టెండర్ ప్రక్రియ పూర్తి చేయించి చేయాల్సిందిగా గౌరవ మంత్రివర్యులను నేను సభాముఖంగా కోరుతా ఉన్నాను. రాగానే అన్ని చెప్పగలుగుతా ఇంకా కొన్ని కార్యక్రమాలని పెద్దలుగా వారు ఎప్పటికైనా మనం వింటూ ఉంటారు. జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ కూడా వారే, వారి సహకారం తీసుకొని తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈనాడు ఒక శుభదినం. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోని బీద బడుగు బలహీన వర్గాల చిన్నపిల్లలందరికీ కూడా ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. 119 కొడుకులను ఈరోజు ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రి గారు చేద్దాం ఇదిగా. మరి అక్కడనే ఇక్కడ ఈనాడు ఈ గురుకుల పాఠశాలను ప్రారంభించుకుంటున్నాం. గౌరవ మంత్రి గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడేట ముందు ఒక క్లుప్తంగా జడిపి చైర్మన్ గారిని మాట్లాడిన తర్వాత మంత్రి గారు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి నిశ్చయించిన మన సంక్షేమ శాఖ మంత్రి గారు కుప్పల ఈశ్వరన్న గారికి, అలాగే మన జైత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎంపీడీసీలకు నాయకులందరికీ, మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి, అలాగే విద్యార్థులకు పోషకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 119 గురుకుల పాఠశాలలు ప్రారంభోత్సవం జరిగినాయి, అందుకు చాలా ఆనందంగా ఉంది. మన సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వరన్న గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు, అన్ని వసతులకు మన మంత్రి గారు సహకారం అందించారు, ఇంకా ముందు కూడా ఏ అవసరమైన అందిస్తారు. అదేవిధంగా పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయ బృందం కూడా విద్యార్థులకు శారీరక వ్యాయామాలతో పాటు మంచి విద్యను, విలువలతో కూడిన విద్య అందించి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. ఇంత ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జిల్లా ఏర్పడక ముందు కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఒక్క జిల్లా చూసుకుంటే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ దాదాపు 3 సంవత్సరాల్లోనే
జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత చూసినా మనకు 19 రెసిడెన్షియల్ అంటే 13 రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువ వచ్చినాయి ఈ ఒక్క జిల్లాలో. అంటే మన రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా అవుతుంది, విద్య మీద ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలో రాసి మరి ఈ ఒక్కరోజే ఈ జగిత్యాల జిల్లాలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్ 3 నియోజకవర్గాలకి ప్రభుత్వం మంజూరు చేసింది. జగిత్యాల అదేవిధంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల అదృష్టం ఎందుకంటే సంక్షేమ శాఖ మంత్రులు మన జిల్లా నుంచి కాబట్టి వారి చేతుల మీదనే ఈరోజు మరి రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనం చాలా అదృష్టవంతులు. మరి ఆ విధంగా మరి జిల్లాలో కూడా ఈరోజు అక్షరాభ్యాసం ప్రభుత్వ బడుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారి బడి పాట కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో జరిగింది. ఈరోజు నేను ధర్మపురిలో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ సుమారు 300 మంది ఈ ఒక్కరోజే అడ్మిషన్ తీసుకున్నారు ప్రభుత్వ బడుల్లో. ఆ విధంగా కృషి జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక టీమ్ వర్క్ గౌరవ ప్రజాప్రతి సహకారంతో మరి అధికారులు వారితో సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్ ద్వారా జిల్లాలో అన్ని కార్యక్రమాన్ని ముందంజ తీసుకెళ్తా ఉన్నాం. మరి అదే భాగంలో ఈరోజు బడిపాట కార్యక్రమంలో కూడా మంచి అడ్మిషన్స్ ప్రభుత్వ బడులు ఏదైతే 30 ప్రభుత్వ బడులు ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్లో ఉన్నాయో పిల్లలు లేక అవి కూడా ఈ సంవత్సరం తెరవబడుతున్నాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి మన జిల్లాలో విద్యాపరంగా చూస్తే జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి గౌరవ మంత్రి వర్యులు గౌరవ ప్రజాపతుల సహకారం అందరితోటి ఒక 10th క్లాస్ రిజల్ట్స్ 3 సంవత్సరాల విజయ పరంపర నడుస్తూ ఉంది. 2016-17, 2017-18 పొందింది. మరి ఆ విధంగా రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మరి దాంట్లో భాగంగా ఈ జిల్లాలో సార్ 180 పైబడ IIIT అడ్మిషన్స్ వచ్చినాయి సార్. ఈ ఒక్క జిల్లాలో మన రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, మోడల్ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ చదివిన వాళ్ళకి 180 పైబడ అడ్మిషన్స్. ఒకప్పుడు 5-10 కూడా చూడని వైనం. అలాంటిది 180 పైబడ అడ్మిషన్స్ మన ఒక్క జగిత్యాల జిల్లా నుంచి. సెకండ్ ర్యాంక్ సార్ మన స్టేట్లో, మొదటి ర్యాంక్ నిజామాబాద్, ఎందుకంటే ఇది పెద్ద జిల్లా, అది 6-7 నియోజకవర్గాలు సార్, అందుకని అది పెద్ద జిల్లాలో. మరి ఆ విధంగా మనది మొత్తం చూస్తే 3+2 ఆ విధంగా చూసినా మనం నంబర్ 1 కానీ మరి వాళ్ళు పెద్ద జిల్లా కాబట్టి ఎక్కువ మంది అయినా సార్ ఆ విధంగా కృషి జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి ముఖ్యంగా జాన్ గారు ఈ బిల్డింగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఈ బిల్డింగ్ మాకు సంజయ్ కుమార్ గారు మాట్లాడటం, ఈ బిల్డింగ్ జగిత్యాల నియోజకవర్గం శాంక్షన్ అయింది ఇక్కడ ఇవ్వటం చాలా మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్ లాగా లేదు, అంత మంచిగా స్కూల్గా అన్ని ఏర్పాటు అయ్యేలాగా ఉంది. సో కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడానికి వచ్చేసిన పెద్దలు గౌరవ మంత్రులు మరొకసారి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి విచ్చేసిన చిన్నారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ తెలియజేసుకుంటాను. నమస్కారం. గురుకుల పాఠశాలను లక్ష్మీపూర్ గ్రామంలో ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశానికి అధ్యక్షత ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన రాష్ట్రంలోనే 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏకమొత్తంగా ఒకే దినం ప్రారంభించుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మరి ఈ సందర్భంగా ఎవరైతే ఈ పాఠశాలలో మరి విద్యార్థులుగా అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ యొక్క గురుకుల పాఠశాలల యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందనో మనకు తెలుసు. స్కూళ్ళ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ఎవరో దిక్కులేని వారు తప్ప అందులో అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి, బాధ్యత లేనటువంటి విధానం కొనసాగినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అంటే ప్రజలకు ఉచితంగా ఒక చక్కటి విద్యను అందించాలనేటువంటి ఆలోచన ఏనాడు కూడా గడిచినటువంటి ప్రభుత్వాలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఈరోజు అనేక మంది పేద ప్రజలకు వాళ్ళ పిల్లల చదువు కోసం వరంగా మారినడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నాకు తెలంగాణ రాకముందు కేవలం 19 గురుకుల పాఠశాలలు ఉండేవి. దానిలో అరాకుర దాదాపు కొన్ని కొంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు. ఆనాడు కూడా నేను ఎమ్మెల్యే ఉండి చూసిన ఓ గురుకుల పాఠశాలకు పోయి అక్కడ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి చూసినట్టయితే అధ్వానంగా ఉండే పరిస్థితి, మంచినీళ్ళు ఉండేవి కాదు, కరెంటు సౌకర్యం సరిగా ఉండేది కాదు, కాంపౌండ్ వాల్ ఉండేది కాదు, అదేవిధంగా తిండి విషయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఒకటి ఉంటే ఒకటి లేనటువంటి పరిస్థితి నుండి 4-4.5 సంవత్సరాలు దాటక ముందే మరి ఈరోజు మనం కేవలం ఒక్క బీసీ గురుకుల పాఠశాలలోనే అంటే గడిచిన సంవత్సరం 119 ఇదే విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చుకోవడం, మళ్ళీ 119 పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, పాత వాటితో కలిపి 4.5 ఏళ్లలోనే 282 మరి గురుకుల పాఠశాలలు కేవలం బీసీ విద్యార్థుల కోసం మాత్రమే నిర్వహించబడతా ఉన్నాయి. మరి దీంట్లో ఒకటి ఉంది ఒకటి లేనటువంటి పరిస్థితి లేదు. ఒక విద్యార్థిని పైన 125,000 రూపాయలు ఖర్చు పెట్టి సకల సౌకర్యాలు కల్పించి విద్యకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనం సాధించుకుంటా ఉన్నాం. మరి రిజల్ట్స్ చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు బీట్గా మన రెసిడెన్షియల్ పాఠశాలలు పోటీ పడుతూ ఉన్నాయి. ఈరోజు మేము వస్తుంటే కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, ఇదో సార్ ఈ పిల్లలంతా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళని ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం కదా మనము, ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఇదే పిల్లలను మనం ఒక అంటే ట్రైన్డ్గా అంటే చూస్తేనే అపియరెన్సే మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉంది. మేము కొన్ని పాఠశాలలు మనం ఏదో చూద్దామని ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళ యొక్క పద్ధతి కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, ఆ పాఠశాలలో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి మరి అన్ని రకాల దుస్తులు కావచ్చు, షూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కాస్మెటిక్స్ సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కావచ్చు, చూస్తే అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. వాళ్ళను ఒకసారి మొన్న పరిచయం చేసుకుంటూ మొన్న రాజేంద్ర నగర్లో ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి 3IT కోచింగ్ సెంటర్కి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు మరి ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్లో దాదాపుగా 150 మంది పిల్లలు MBBS మరి సీట్లు సాధించినటువంటి పరిస్థితి ఎలా ప్రభుత్వ పాఠశాలలో కనబడుతుంది. ఒక MBBS సీట్ సంపాదించాలంటే ఎంతో కష్టపడితే తప్ప ఒక ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ కాలేజీలో లక్షలు వెచ్చించి హార్మిషలు ప్రయత్నం చేస్తే తప్ప మనకు దక్కనటువంటి పరిస్థితి ఎలా లెక్కకు మించినటువంటి ఫలితాలు మన యొక్క గురుకుల పాఠశాలలు సాధిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు పరిచయం చేసుకుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇందాక వస్తుంటే కూడా నేను కొంతమంది పిల్లలు అడిగిన వాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊరు నుంచి వచ్చినావు, మీ నాన్న ఏం చేస్తారంటే మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ బీడి చేస్తుంది, మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా నాన్న కూలి పని చేస్తాడు,
దాదాపుగా అందరు పిల్లలందరూ కూడా ఈ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మరి ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలను మనం ఊహించలేనటువంటి అభివృద్ధిని మనం వాళ్ళ లోపల చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఇంత గొప్పగా వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది మరొక లక్ష్యంగా పెట్టుకునే ముందుకు పోవడం జరుగుతా ఉంది. ఆ రోజు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు చెప్పారు, అభివృద్ధి అంటే కేవలం కొన్ని రోడ్లు వేయడము లేకపోతే కొన్ని బిల్డింగ్స్ కట్టడము కాదు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలు బాగుపడ్డనాడు, అన్ని రంగాలు సమపాలలో అభివృద్ధి చెందిన నాడు. అందులో విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైనటువంటిది. ఏ ప్రాంతం అయితే, ఏ దేశం అయితే, ఏ రాష్ట్రం అయితే విద్యా వ్యవస్థలో ముందంజలో ఉంటుందో మరి అన్ని రంగాలలో ముందంజలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఈనాడు విద్యార్థులపై పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది ఏనాడు కూడా వృధా పోదు. భావి తరాలకు మనం చేసేటువంటి ఇన్వెస్ట్ కింద మనం భావించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతా ఉన్నది. కాబట్టి మరి దీనికంతటి కూడా కారణం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, దీనికంతటి కూడా కారణం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి మరి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రాన్ని మొత్తంగానే ఒక అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా, అన్ని రంగాల్లో ముందున్నటువంటి రాష్ట్రంగా, దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంతో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీనికి ఒక్క విద్యా వ్యవస్థనే కాదు, ఇలా వ్యవసాయ రంగాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేసినటువంటి మన కళ్ళకు తగినట్టుగా కనబడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. రేపు 21వ తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అవుతా ఉన్నది. 24 గంటల కరెంటును మనం సాధించుకున్నాం. సంక్షేమ రంగంలో అద్భుతాలు మనం మరి చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మరి మనం ఇదంతా ఎన్ని సంవత్సరాల్లో జరిగింది? మనం తిప్పిటిప్పి కొడితే 4.5 సంవత్సరాలలోనే ఇంత అద్భుతమైనటువంటి ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం వల్ల, నిజంగా కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల సాధించినటువంటి అభివృద్ధిగా మనం భావించవచ్చు. మరి ఈరోజు ఏవైతే ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఇవి ఇంతటితో ఆగవు. వీటి వ్యవస్థ ముందుకు సాగుతూనే ఉండదు. ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నటువంటి పిల్లలు 5వ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటే 12th క్లాస్ వరకు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే చూస్తుంది. దాని తర్వాత కూడా ఈ వ్యవస్థను మళ్ళీ కంటిన్యూ చేయడం కోసము ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి సొంత భవనాలు కావచ్చు, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ను అపాయింట్మెంట్ చేయడం కావచ్చు. దీన్ని ఫ్యూచర్లో కూడా మరి వ్యవస్థను మరింత పరిధిని పెంచి అందరికీ, అన్ని పేద వర్గాల నుంచి వచ్చేటువంటి ప్రతి పిల్లవాడికి కానీ బాలికలకు మంచి విద్యను అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఇందులో సీట్ దొరికినటువంటి పిల్లలు నిజంగా చెప్తున్నా చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకంటే మరి వాళ్ళకు ఎటువంటి తల్లిదండ్రులకు భారం కాకుండా లక్షల రూపాయలు వెచ్చించకుండా ఒక క్వాలిటేటివ్ విద్యను అందించేటువంటి, అందుకునేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు స్థానం దొరకడం, మరి దాన్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సాధించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. మా దగ్గరికి సీట్లు దొరకనటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, తప్పకుండా మాకు సీనియం అని చెప్పేసి. మరి వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఖాళీ ఉన్నట్టయితే, వాళ్ళు అర్హులైనట్టయితే తప్పకుండా ఇవ్వాలని కూడా నేను యాజమాన్యాన్ని కోరుతా ఉన్నా, కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సీట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళ తర్వాత వచ్చేటువంటి వాళ్లకు ఆ అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీకు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మంచి అకామిడేషన్ దొరికింది కొన్ని జాగాలలో. మరి కొత్తగా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఒకటి ఓటు లేనటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి కాలంలో కొత్త బిల్డింగ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ మాత్రం అద్భుతంగా ఉన్నది. ఇది ఇదివరకే ఒక స్కూల్గా మరి ఉన్నది నడిచింది కాబట్టి ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలు కూడా ఉండడం చాలా సంతోషం. మరి లక్ష్మీపూర్ గ్రామంలో మరి యొక్క రెసిడెన్షియల్ పాఠశాల రావడానికి కారకులైనటువంటి మీ గౌరవ శాసనసభ్యులు, మరి పెట్టాలంటే ఎక్కడో పెట్టాలన్నటువంటి పిల్లలకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ, తర్వాత ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఒక ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మారుతుంది.
పిల్లల ఆలోచన సరళి కూడా మారుతుంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు చాలా అద్భుతంగా చదువుకుంటున్నారట అనేటువంటి మెసేజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఇక్కడ నుంచి బయటకు పోయి చదువుకునే పిల్లల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ రావడమే చాలా గొప్ప విషయంగా భావించాలి. గ్రామస్తులందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారి ప్రయత్నాన్ని కూడా మీరు గుర్తించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒకటి రెండు మీ సర్పంచ్ గారు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది, ఒక తూమ్ ఏర్పాటు చేయాలి. తూమ్ ఏర్పాటు చేసేటువంటి విషయంలో ఒక మాట మరి మీ అందరికి కూడా తెలియాలని చెప్తా ఉన్నాను. నీళ్లు లేనప్పుడు మనం తూముల కోసం ఆరాటపడ్డాం, అయ్యో మా చెరువుకు ఎస్ఆర్ఎస్ కాలువ నీళ్ళు వస్తలేవు అని. కానీ ఇలా ముఖ్యమంత్రి గారే ఆదేశించడం జరిగింది. ఎక్కడ